ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇయ్యలే నవోదయ పాఠశాలలు గిరిజన బిడ్డలు పేదల బిడ్డలు చదువుకునే నవోదయ పాఠశాలలు చట్టముంది పార్లమెంట్ లో ప్రతి కొత్త జిల్లా కొట్టి ఇయ్యాలని మనం 33 జిల్లాలైనం నేను ఒక 100 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి ఒక్కటి కూడా ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యనటువంటి బీజేపీకి ఇలా ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ బీజేపీ ఓట్లు అడుగుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇక్కడి నుంచే ఎంపీ ఉన్నాడు బీజేపీ ఎంపీ ఇసుంటోళ్ళు నలుగురు ఉన్నారు మరి వీళ్ళు ఏం చేస్తారు గడ్డిగోతానరా వీళ్ళకి చాతనైతే లేదా మాట్లాడేది వీళ్ళ జాగలా అది వేరే ఎంపీ గెలిచినా మనకి ఇలా ముఖం తెలివి ఉండేది కానీ ఎంపీలు నోరు తెరవరు నరేంద్ర మోడీ ఒకటి ఇయ్యాడు వీళ్ళకి అడిగే దమ్ము లేదు మరి వీళ్ళు మళ్ళీ ఇయ్యాల ఎలక్షన్ నిలబడ్డారు వాళ్ళకి మనం ఎందుకు వేయాలి ఒక్క స్కూల్ ఇయ్యనటువంటి ఒక్క మెడికల్ కాలేజీ మనకి ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా దయచేసి ఇయ్యొద్దు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అది బిల్కుల్ మనం చెడిపోతాం తప్ప మంచికి కాదు అన్నిటికీ మించి నన్ను ఎవరు అడగలేదు నేనే స్వయంగా సర్వే చేయించిన బ్రహ్మాండంగా కుంటాలకు పోయే వాగు మన దగ్గర నుంచే పోతుంది కాబట్టి ఇక్కడ కుప్టి రిజర్వాయర్ కట్టాలి తప్పకుండా దాంతోని లాభమయ్యే అవకాశం ఉంటుంది ఈ టర్మ్లో కుప్తి రిజర్వాయర్ను కూడా మొదలుపెట్టి పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆ పని కూడా మీకు జరుగుతుంది బోత్ అసెంబ్లీ అల్కేమీ జితనేవి ముసల్మాన్ బాయి బహనే మై ఆప్ తమామ్ లోగోంకు సలాం కర్తా హూం ఔర్ ఆప్ లోగోన్ సే అదమన్ గుజారిష్ కర్తా హూం కి బీఆర్ఎస్ పార్టీ కా తాయీద్ కీజియే ఇసిలియే తెలంగాణ రియాసత్ एक सेक्युलर पसंद रियासत है अमन पसंद रियासत है हम बिना किसी मजहब व मिल्लत के हम इस रियासत को लेके जा रहे हैं।